చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివర్లో ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ కార్మికులు టూకేర్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ సుభాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై టూకేర్ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో సుమారు 300 మంది కార్మికులు పాల్గొన్నారు. టూకేర్ రన్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పురుషులలో మొదటి బహుమతిని శ్రీకాంత్, రెండో బహుమతి అనిల్ గెలుచుకోగా మహిళా విభాగంలో మానస మొదటి బహుమతి, శ్రావణి రెండో బహుమతి గెలుచుకున్నారు. గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. అనంతరం ఎస్ఎస్ సుభాష్ గౌడ్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ సంవత్సరం క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, 2K రన్, 5K రన్, క్రికెట్, వాలీబాల్, క్యారం బోర్డ్ తదితర క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, ఎంఎస్ఎన్ 12 యూనిట్లలో కూడా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ సీనియర్ జనరల్ మేనేజర్ రామచంద్రారెడ్డి, ఏవీపీ వెంకటేష్, జిఎం శిరీష్ రెడ్డి, హెచ్ఆర్ మోహన్, ఎస్ఏ సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ఎన్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిధిలో వాళ్ళ ఎంప్లాయీస్ వెల్నెస్ ఉద్దేశించి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి క్రీడలో భాగంగా 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎస్ఎన్ కంపెనీ నుంచి చందంపేట వరకు వచ్చిన వారికి వారి అంటే ఉద్యోగంతో పాటు వాళ్ళ ఫిట్నెస్ కూడా అవసరం, వాళ్ళ ఆరోగ్యం కూడా అవసరం అనే ఉద్దేశంతో ఈసారి నుంచి ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ప్లాంట్లో కూడా వారి ప్లాంట్లో స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం అనేది తెలియజేయడం జరిగింది. ఈరోజు దీనికి ప్రత్యేక హానుతులు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఎంఎస్ఎన్ కంపెనీ తరఫు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. లైఫ్ సైన్సెస్ 2 తరఫున ఇవాళ వచ్చేసిందంటే 2K రన్ పార్టిసిపేటేషన్ అనేది పెట్టడం జరిగింది. దీంతోపాటు నెంబర్ ఆఫ్ గేమ్స్ క్రికెట్ అని, తర్వాత వాలీబాల్ అని, తర్వాత మహిళలకు కూడా వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ గేమ్స్, క్యారమ్స్ అన్నీ కూడా పెట్టాము. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మొదటి గేమ్ వచ్చేసిందంటే 2K రన్ పెట్టాము. ఎంప్లాయీస్ అందరికీ కూడా ఏంటంటే యాక్టివిటీస్, జనరల్గా వర్క్ యాక్టివిటీస్తో పాటు ఫర్దర్ వచ్చేసి జనరల్ యాక్టివిటీస్లో వాళ్ళ ఇనిషియేషన్, వాళ్ళ యొక్క ఉన్న స్పోర్ట్స్నెస్ అనేది గుర్తించాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు. ఇది అనేది కంటిన్యూ అవుతుందని చెప్పేసి అని మేనేజ్మెంట్ తరఫున మేమందరికీ కూడా ఏంటంటే హామీ ఇస్తున్నాం.